నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా ములకల్చెరువు మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు ములకల్చెరువు స్థానిక బస్ స్టాండ్ 3 రోడ్ల కొలనులో స్థానిక వైసీపీ నాయకులు స్థానిక ప్రజలు ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ ముగించుకుని మహిళల అభ్యుదయానికి తోడ్పడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎల్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటామని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం స్థానికులు కార్యకర్తలు స్వీట్లు అందరికీ పంచినట్లు వైసీపీ నాయకులు తెలిపారు. మండల కేంద్రంలో వైఎస్ఆర్ మహిళ చేయూత మొదటి విడత 18,750 రూపాయలు అందించిన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి తంబెళ్లపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలు సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ తెలుసుకుంటూ ఈ కరోనా కాలంలో ఈ కష్టకాలంలో మన రాష్ట్రం శూన్యంతో సమానంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే శ్మశానం లేకుండా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టేస్తూ ముందుకు సాగిస్తున్న జగన్ గారి అందరినీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ అదేవిధంగా రాయలసీమలోనే అతి పేదలు ఎదుర్కొనే ఏంటంటే అది ఒక తంబల పనులు మాత్రమే అన్ని రాళ్ళు తప్పులు ఉండేటువంటి ఈ తంబల పనిలో ఒక రత్నాల సీమ లాంటి ఒక పొయ్యేరు వజ్రం లాంటి మా అందరి అదృష్టంగా మా తగిన ఎమ్మెల్యే మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. చాలా పేదరికంగా ఉన్న ఇలాంటి సమయంలో మాకు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కొండంత అండగా ఉన్నాం. మాకు అందరికీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మా తమ్మల పని శాసనసభ్యులు ఎమ్మెల్యే జోహన్ రెడ్డి గారు మాకు దొరికినందుకు చాలా సంతోషం ఉంది. అభివృద్ధి పరంగా చాలా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త అండగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రతి గడప గడప తీసుకుంటూ ప్రతి సమస్య తెలుసుకుంటూ మురికినీటి కాలువలు అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి మట్టి రోడ్లు వేపించడం కానీ కొత్తగా అడవిలో ఉండే పల్లెలు కూడా రోడ్లు వేపిస్తూ చాలా దగ్గరగా ఉండి మాకు వెన్నుండి వెన్నుకున్న అందుకు అతని కృతజ్ఞంగా సార్కు కృతజ్ఞంగా అందరూ తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ 45 సంవత్సరాల లోపలగా ఈ అమౌంట్ అయితే సంవత్సరానికి ఇవ్వడమే ఉందో చాలా గొప్ప విషయం. ఇది ఎవరూ చేయలేనటువంటి ముఖ్యమంత్రి మన జగన్ గారు అందరు జనం నోటి.